నమస్తే అండి, నేను రజా. అప్పుల్లో ఆంధ్ర, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అసలు విషయం ఏందయ్యా అంటే, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్రటేరియట్ని కూడా 360 కోట్లకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టేసిందట. అలా తాకట్టు పెట్టేశారని చెప్పేసి వైసీపీ నేతని అడగ్గా ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కొడాల నాని గారు మాట్లాడినప్పుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని చెప్పేసి రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? అది చంద్రబాబు నాయుడు సొమ్మ, వాళ్ళ తాత సొమ్మ, వాళ్ళ తండ్రి సొమ్మ, పెడితే ఏంటంట అని చెప్పేసి చాలా దారుణమైన స్థాయిలో మాట్లాడితే జరిగింది అని నేను షాక్ అయ్యా అనమాట. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం ఏందిరా బాబు, ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ భూములు చాలా తాకట్లోకి పోయినాయి, అదేవిధంగా స్కూల్స్ కూడా కొన్ని తాకట్లోకి పోయినాయి, రకరకాలు అయితే ఉన్నాయి, మళ్ళీ ఇదేం దిక్కుమాలిన పరిస్థితి అనుకున్న టైంలో నేను తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, మన ప్రధాని మోడీ గారు హైదరాబాద్ వచ్చారు తెలుసు కదా, వచ్చి ఆదిలాబాద్లో ఏవో ఇనాగ్రేషన్ చేశాడు. మొత్తానికి దాదాపు 9,000 కోట్లు తెలంగాణ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నిన్న చేయడం జరిగింది. కానీ మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండదు అనేది ఇక్కడ అందరికీ కూడా కొట్టేస్తున్నటువంటి విషయం. అదేమంటే అన్ని తాకట్లు అన్ని అప్పులే, 360 రోజులు అప్పులతో నడుస్తున్నాయి అంటే ప్రభుత్వం, దీనికంటే సిగ్గుచేటు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి మాట. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ప్రశ్నిస్తే మాత్రం కోపాలు వచ్చేస్తాయి. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం ఏంటి, 360 రోజులకి 360 రోజులు అప్పులు తీసుకురావడం ఏంటి, పక్కనున్న రాష్ట్రంలో ఏమో 9,000 10,000 కోట్లు పెట్టాము, కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన 5 ఏళ్లలో అసలు ఇనాగ్రేషన్స్ ఏం జరిగినాయి, 8,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఏ కంపెనీలు వచ్చినాయి, అదేమంటే బొబ్బట్లు కంపెనీలు, గుడ్లు కంపెనీలు, లేకపోతే ఇలాంటి దిక్కుమాలిన కంపెనీలు అని చెప్తారు తప్ప 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, దీనికి ఒక రాజధాని ఏది, దీనికి ఒక దిక్కు ఏది, మొక్కేది ఏంటని ప్రశ్నిస్తే మాత్రం ఒక్కొక్కరికి పేకల దాకా కోపాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంతైన విషయం సెక్రటేరియట్ని తాకట్టు పెట్టేయడం, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఏమో అసలు ఎటుపోతుందో, పక్కనున్న రాష్ట్రం ఏమో అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే ఆడ చదువుకున్న యువత అంతా కూడా రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాలకి వలసపోయి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వస్తే, కష్టపడి చిన్నప్పటి నుంచి అన్ని ట్యాక్స్లు గవర్నమెంట్ పే చేసి చదువుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళి పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఊడిగింజ చేయాలా? మన రాష్ట్రంలో మనం చదువుకొని ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు, ఎన్ని దేనికోసం ఇస్తున్నారు? పక్క రాష్ట్రాలు కూడిగింజ ఏమని ఇస్తున్నారా? అదే సొంత రాష్ట్రం ఉంటే సొంత రాష్ట్ర ఖజానాకి డబ్బు వచ్చిద్దిగా, డెవలప్మెంట్ జరిగిద్దిగా, అభివృద్ధి పదవులు ముందుకెళ్ళిద్దిగా. ఇలాంటి ఆలోచన చేయండి అంటే చేయరు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, డబ్బు పంచాయతీ చాలు, మేము రాజకీయం చేసినట్టే. ఇందాక ఒక డిబేట్లో మాట్లాడుతూ అంటున్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు అందరినీ మేము ఆదుకుంటున్నామండి అని. ఎలా ఆదుకుంటున్నామా అంటే 2 లక్షలు 3 లక్షల కోట్లు మేము ఉచితంగా పనిచేసామండి అని చెప్పేసి. మరి ఎలా ఎలా పంచారయ్యా అంటే, చెప్తున్న విషయం ఏంటంటే, ఇస్త్రీ పెట్టున్న వాళ్ళకి అంటే మన రజకులకు వచ్చేసి 10,000 ఇస్తున్నామండి, మన కటింగ్ చేస్తారు కదా సో నాయ బ్రాహ్మణులు, వీళ్ళకు ఒక 10,000 ఇస్తున్నామండి, కుట్టి మిషన్లు ఉంటాయి కదా వీళ్ళకు ఒక 10,000 ఇస్తున్నామండి, అమ్మఒడి 15,000 అనుకుంటండి, అదేవిధంగా 45 ఏళ్ళు నిండిన మహిళలకి 18,000 అండి ఇచ్చేసాం. ఇది డెవలప్మెంటా అంటే డబ్బులు పంచడమా? చంద్రబాబు నాయుడు కూడా పసుపు కుంకుమ కింద పంచాడు కదా, ఏందో ఏం అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇలా తగలబడింది అన్నమాట ఆంధ్ర రాష్ట్ర దుస్థితి.